ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అంటే భోగికి 2 రోజుల ముందు మన పండగకి ఆడబడుచులను ఏ విధంగా ఆహ్వానిస్తారో సంక్రాంతికి, అలాగే గ్రామ దేవతలలో కూడా ఆడపడుచు దేవత అని ఒకరుంటారు ప్రతి గ్రామానికి. అంటే మా ఆంధ్రాలో మా ఊరు సైడ్ మా ఊరు గ్రామ దేవత సాగు సత్తమ్మ తల్లి అన్నమాట. సో భోగికి 2 రోజుల ముందు ఆ అమ్మని ఆడబడుచుని ఆహ్వానిస్తానమాట. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే సాధారణంగాను కోడిని కోసుకుని అమ్మవారికి అరటిపళ్ళు ఇచ్చుకుని చక్కగాను అమ్మవారికి కోడిని సమర్పించుకుంటాం అన్నమాట. అందుకనేసి ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నాము. అక్కడ చాలా అమ్మవారు చిత్రీకరిస్తారన్నమాట ముగ్గుతో. పురాతనమైన పద్ధతిలో చాలా బాగా చేస్తారు. మీరు చూస్తుండ్ర అలాగా పాత పురాతనమైన పద్ధతులలోను. సో ఈరోజు నా కూతురు పుట్టినరోజు అండి. 12 కొంచెం ఇతలకు రండి నాన్న. నా కూతురు పుట్టినరోజు అండి, సింధు మహనేత. మా అమ్మ పేరు కలుస్తుందండి. మహా అంటే మా మహాలక్ష్మి అమ్మ పేరు, అనిత అంటే మా పాత మేడం పేరు, సింధు మాకు మా మేనవాళ్ళ పేరండి. సో ఈరోజు అలాగే మా పాప బర్త్డే అండ్ మా గ్రామదేవతని ఆహ్వానించుకునే రోజు కూడా అన్నమాట. అందుకని ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నామండి. ఏది మిస్ కాకుండా పూర్తిగా చూడండి. అమ్మవారిని కూడా ఇంటి ఆడబడుచులోనే అమ్మవారు వస్తారన్నమాట. సో అమ్మవారిని ఇంటి పెద్దలంతా ఎలాగ ఆహ్వానిస్తారన్నది ఈ వీడియో పూర్తిగా చూస్తే ప్రతి సిచ్యువేషన్. నాన్న అమ్మవారి కోడిని చూపించండి. ఓకే, ఇప్పుడు తీసుకొచ్చండి నాన్న. Thank you.
రన్ అయిపోయింది అండి. మన తాతల తాతల కాలం నుంచి కూడా మా గ్రామదేవత అమ్మవారు ఇదే విధంగా చిత్రీకరించబడినది అండి. సో మాకు చాలా నమ్మకం అన్నమాట, మా మనసులో ప్రతిష్టాపించుకున్న అమ్మవారు అన్నమాట సాగి సత్యమ్మ తల్లి అంటారండి. సో ఈ గ్రామంలో ఈరోజు మేము ఇలా చాలా అందరూ బాగున్నాము అంటే ప్రథమ కారణంగా ఈ అమ్మ అని మనం చెప్పుకుంటామండి. ఇంకోటి మా రాజుగారు అండి, చిన్న చూడండి మా రాజుగారు సాగి కృష్ణరాజు గారు అండి. చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారిని ఇక్కడేనండి చక్కగా వాళ్ళ నాన్నలు తాతల కాలం నుంచి కూడా మనసులో చాలా ప్రతిష్టాపించుకుని అమ్మనే ఎప్పుడూ కొలుసుకుంటూ అంటి పెట్టుకుని ఉన్నంతకండి వాళ్ళ ఫ్యామిలీ కాకుండా ఊరు కూడా అమ్మ అందరినీ చల్లగా కాపాడుతుంటుందండి. సో మన గోగన్ మఠం అంటే మా గోగన్ మఠం గ్రామం అండి, ఇది రాజోత్ తాలూకాకి వస్తుంది. మా ఊరి ఆడపడుచు అంటే సాగి సత్యమ్మ తల్లి అండి. సాధారణంగా భోగికి 2-3 రోజుల ముందు ఆడపడుచు అలా పిలుచుకుంటారు ఇంటికి. అలాగే మా గ్రామదేవతని మా ఊరిలోకి అలా పిలుచుకుని ఆహ్వానించి చాలా అద్భుతంగా సందడిగా అమ్మవారిని ఆహ్వానించి మేము జాతర చేస్తామండి. సో మా ఊరి కమిటీ వాళ్ళండి, అంటే మా ఊరు రాజులు, అలాగే మేము ఇద్దరు ఊళ్ళో పెరిగాము. ఈ ఊరిని ఎప్పటికీ మర్చిపోకుండా ఎంత దూరం వెళ్ళినా సరే ఇక్కడికి వచ్చి ఇదే సంతోషంగా మా గ్రామదేవతని మనస్ఫూర్తిగా నమస్కరించుకుని మేము కాక అందరూ 2-3 రోజులు బాగోవాలని ఆ దేవతను కోరుకుంటూ ఈరోజు మనం జాతరను స్టార్ట్ చేస్తాం. ఇంకా ముందు వెళ్తే చాలు జాగ్రత్తగా ఎక్కమ్మ మెట్లు నానా, జాగ్రత్తగా ఎక్కండి, ప్రదక్షిణ చేయండి, మెల్లగెక్కమ్మా. ఓకే, ప్రదక్షిణ చేయండి నాన్న, వస్తున్నాను నేను, ప్రదక్షిణ చేయండి. కొంచెం పడుతున్నారు కదా, తీయండి ఇంకా తీయండి, నేను తర్వాత కట్ చేసుకుంటాను. నన్ను అన్నం పెట్టుకుంటాను అమ్మవారికి ప్రసాద్. నేను